రాజకీయాల్లో ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా సమస్యలు కొని తెచ్చుకునే పని చేయడం ఏ నాయకుడు చేయకూడదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే విశాఖ జిల్లా పాయకరావుపేట నర్సీపట్నం నియోజకవర్గాల ఎమ్మెల్యేల మధ్యలో ఓ చిన్న కార్యక్రమం అగ్గి రాజేసింది. అసలు చిన్న చిన్న సమస్యలతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పుకుంటున్న లోకలోకలు ప్రజల సమక్షంలో బయటపడ్డాయి. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వ్యవహార శైలిపై పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అధిష్టానానికి ఫిర్యాదు చేయబోతున్నంత వరకు ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేల వివాదం ముదిరింది. విశాఖ జిల్లాలో కీలకమైన నియోజకవర్గాలు నర్సీపట్నం, పాయకరావుపేట. ఈ రెండు నియోజకవర్గాలు పక్కపక్కనే ఉంటాయి. పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గొల్ల బాబురావు, నర్సీపట్నం ఎమ్మెల్యేగా పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉన్నారు. పాయకరావుపేట అసెంబ్లీ పరిధిలో ఉన్న కోటవర్తుల మండలం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదానికి కేంద్రంగా మారింది. ఎమ్మెల్యే గణేష్ స్వగ్రామం ఈ మండలంలోనే ఉండడంతో ఆయనకు సహజంగానే ఇక్కడ కొంత అనుచరగణం ఉంది. ఇటీవల కాలంలో కొన్ని పనుల విషయంలో ఎమ్మెల్యే గణేష్కు ఎమ్మెల్యే బాబురావుకు మధ్యలో స్వల్ప వివాదాలు తలెత్తాయి. తన దగ్గరకు వివిధ పనులతో వచ్చే కోటవర్తుల మండల నాయకులకు వారి పనులను జరిపించే క్రమంలో ఎమ్మెల్యే గణేష్ తన నియోజకవర్గం కాకపోయినప్పటికీ నేడుగా కోటవర్తుల మండలంలోని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో ఆయన పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావును ఏమాత్రం సంప్రదించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలోని కొందరు పార్టీ నాయకులు గణేష్కు సన్నిహితంగా ఉంటుండటము నియోజకవర్గంలోని వైసీపీ నాయకుల మధ్య వివాదాలను రాజేసింది. ఈ క్రమంలోనే కొందరు ఈ ప్రాంత నాయకులపై గొల్ల బాబురావు వర్గం ఆగ్రహంతో ఉంది. అందులో ముఖ్యంగా కె వెంకటపురం గ్రామానికి చెందిన నాయకుడు పైల రమేష్ ఉన్నారని చెప్పుకుంటున్నారు. గతంలో కూడా రమేష్కు కోటవర్తుల మండలంలోని వైసీపీ ముఖ్య నాయకుడు దత్తుడు ప్రత్యేక వర్గాలుగా ఉంటూ వస్తున్నాయి. ఈ మధ్య వెంకటపురం గ్రామంలో కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారు స్థానిక నాయకులు. ఈ కార్యక్రమానికి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు ఆహ్వానం ఉన్నప్పటికీ ఆయన హాజరు కాలేదు. మరోవైపు నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ కార్యక్రమంలో పాల్గొని హంగామా చేశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే డివి సూర్యనారాయణరాజు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన తప్పించి పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన ఏ నాయకుడు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇది రాజకీయాలకు వేదిక కాకపోయినా పూర్తిగా వైసీపీ పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎన్నికల ప్రస్తావన వచ్చింది. ఒక పక్క స్థానిక ఎమ్మెల్యే బాబురావు లేకపోయినప్పటికీ నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ కార్యక్రమంలో పాల్గొవడాన్ని బాబురావు అనుచరవర్గం సీరియస్ గా తీసుకుంది. పైగా కోటవర్తుల మండలంలో పట్టున్న వైసీపీ నాయకుడు దత్తుడు ఈ విషయంలో మరింత ఆగ్రహంతో ఉన్నట్టు చెబుతున్నారు. అసలే వెంకటపురానికి చెందిన నాయకుడు పైల రమేష్పై ఉన్న వ్యతిరేకతతో ఈ కార్యక్రమానికి హాజరు కాని ఎమ్మెల్యే బాబురావు అదే కార్యక్రమానికి పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే హాజరు కావడంతో మరింత మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గణేష్ తన పరిధి దాటి స్థానిక అధికారులకు ఆదేశాలు ఇస్తుండటం, ఇక్కడ కేడర్తో సాన్నిహిత్యంగా ఉంటూ ఉండడంతో బాబురావు గురువుగా ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గణేష్పై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే గొల్ల బాబురావు వర్గీయులు ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది. మొత్తం మీద నివురుగప్పిన నిప్పుగా ఉన్న రెండు నియోజకవర్గాల నాయకుల మధ్య ఉన్న వివాదాలు కార్తీక వనభోజనాలు బహిరంగపరిచాయి. ఇప్పుడు ఈ వివాదాలు నియోజకవర్గాలు దాటి అధిష్టానానికి చేరుతుండటం ఆసక్తి కలిగిస్తుంది. మరిన్ని వార్తా విశేషాలు, రాజకీయ విశ్లేషణలు, ప్రత్యేకమైన కథనాలు, వ్యాపార విశేషాలు తెలుసుకోవడం కోసం విశేషాలు టీవీని సబ్స్క్రైబ్ చేయండి.